సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి. పత్రిక పేరు సాక్షి, టీవీ పేరు సాక్షి. కానీ ఆయన పత్రిక కానీ ఆయన టీవీ కానీ పత్రిక నాది కాదు అని సమస్యలు వచ్చినప్పుడల్లా దాటవేత. వాళ్ళ తండ్రి ఫోటో సాక్షి పేపర్లో ఈసారి రైట్ చేయండి. ప్రతిరోజు దానికి ఒక కింద కాప్షన్ సాక్షి ఛానల్ ఏమో ఈవైపు, అది లేనిది కాదు, అది నాది కాదు అంటాడు. నాకు ఏ ఛానళ్ళు లేవని ఎన్నిసార్లు ప్రకటన, ఏ పేపరు లేదని ఎన్నిసార్లు ప్రకటన. అంటే ఇది సామనా పేపరా ఏమన్నా అని, కానీ ప్రజల పత్రిక అని చెప్పి ప్రతిసారి తను అబద్ధమాడి చేసిన పనులను దాచిపెట్టి చేసిన పనులు సాక్షాత్తు వరుసపెట్టి నాలుగు కాలం రాసినాడు. చంద్రన్న కానుక గతంలో చెప్పలే అది కూడా, చంద్రన్న పెళ్లి కానుక మేనిఫెస్టోలో చెప్పలే అది కూడా, కనీసం తెలియాలా నాకు. మేనిఫెస్టోలో చెప్పినట్టే లేదు అంటున్నాడు, దిక్కు లేదు. తొలి సంతకాలు కాదు, మేనిఫెస్టో ప్రతి ఒక్కటి అమలు చేస్తూ మేనిఫెస్టోలో చెప్పనట్టు కూడా చేసిన ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానము లేకుండా మాట్లాడడం, బుద్ధి జ్ఞానం లేకుండా పేపర్ని అడ్డపెట్టడం. నగినా తగినట్టు ఉండాలా? పెద్దలు సామెత చెప్తారు, నవ్వు కూడా పెట్టుబడి లేని నవ్వు కూడా హాస్యాస్పదము కూడా, అది హాస్యాస్పదం కాకూడదు, హాస్యం హాస్యాస్పదం కాకూడదు. కానీ ఇతని రాత ఇతని కోత, ఇతనికి కేటీఆర్తో మంతనాలు. ఫెడరల్ ఫ్రెండ్ డమాల్ అనేది మొన్నటితోనే, మొన్న చంద్రబాబు నాయుడు గారు మమతా బెనర్జీ యొక్క ర్యాలీకి పోయినప్పుడు ప్రతి ఒక్కరు వచ్చి అటెండ్ అయినారు. మాయావతి గారి తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున, స్వయంగా శరద్ పవార్ గారు, ఫరూక్ అబ్దుల్లా ఆయన కుమారుడు, దేవగౌడ ఆయన కుమారుడు, స్టాలిన్, చంద్రబాబు నాయుడు గారితో పాటు ప్రతి ఒక్కరూ అటెండ్ అయినారు. ఫెడరల్ ఫ్రంట్కే ఇద్దరే మిగిలినారు, అది మౌత్ పంచర్. ఫెడరల్ ఫ్రంట్ మౌత్ పంచర్ అయింది, ఇంకా రెండు కాదు, అది దానికి లేదు సినిమా. జగన్ రెడ్డికి సినిమా లేదు, గోయిందా గోయిందా. ఒకటి మయసభ అనేది గతంలో మహాభారతంలో, అంటే మయసభ అంటే మీ ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు. ఇతని యొక్క పరిస్థితి మయసభకు తయారైంది. డొక్కు మాటలు, డొక్కు క్యాండిడేట్లు, ఎవరెవరినో ఉచిగొల్పడం, ఏదో ఒకటి మాట్లాడడం. మహానుభావుడు పద్మనాభ స్వామి టెంపుల్లో డబ్బులు ఎట్లా దాక్కునాయో తన దగ్గర డబ్బులు దాక్కున్నాయి. ఇప్పుడు పాదయాత్ర కూడా ఖర్చు ఎవడో, ఇప్పుడు క్యాండిడేట్లు అమ్ముకున్నాడు, మళ్ళా అమ్ముతాడు. హోల్సేల్ మార్కెట్ వ్యాపారం చేసుకోమను, ఈ రాష్ట్రాన్ని నాశనం చేయకు. ఏం చేస్తాడు ఇక్కడికి వచ్చి ఇద్దరు, కేసీఆర్ కేటీఆర్ చంద్రబాబు నాయుడుని ఏం చేయగలరు? జగన్తో కలిసి ఏం చేస్తారట, ఏం పీకుతారట, ఏందో గిఫ్ట్ అంట. మాకు ఇక్కడ మన ప్రజలు చాలా కోపంతో ఉన్నారు, తిరగబడతారు. ఇంత చిన్న వయసులో ఇంత అబద్ధాల కోరు, ఇలాంటి అబద్ధాల పేపర్ ప్రపంచ చరిత్రలో రాదు రాబోదు. జగమే మాయ కాదు, జగనే మాయ. జగను యొక్క మాయ మాటలొద్దు, నీవే మాయ, నీ అబద్ధాల కోర్, నీకు నిజం మాట్లాడేది తెలియదు, నీ నిజం అబద్ధాలు. సో నిజము తెలియని జగనే జగనిజం, ఆయనకు నిజం రాదు, అదే ఆయన జగనిజం. ఇటువంటి క్యారెక్టర్ ఉండే వాళ్ళు రాజకీయాల్లో కాదు, మానవత్వానికే నష్టం. నువ్వు 9 రత్నాలు అంటున్నావు, మేము 90 రత్నాలు తెచ్చాం. నవరత్నాలు అంటున్నావు, మాది 90 రత్నాలు. 90 అంటే ఇందులో 90 రత్నాలు చేస్తున్నాం, చేస్తాం, నీకు చెక్కు పెడతాం, నీ కోసం, నీలాంటి దరిద్రుని కోసం మేము పార్టీని పటిష్టంగా నడుపుతాం. ఈ జిల్లాలో కూడా 100% మెజార్టీ సీట్లు సాధిస్తాం, ఎంపీ సీట్లు కూడా సాధిస్తాం, మేమందరం ఏకమవుతాం.